మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండు మల్లేశం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు చోళ రామచరణ్ యాదవ్, కాశీనాథ్, సాయిని ప్రసాద్, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు గుండు మల్లేశం మాట్లాడుతూ మధ్యంతర ఎన్నికలలో సానుభూతి ఆశ్రంతో బరిలోకి దిగిన టీఆర్ఎస్ కు చుక్కెదురవుతుందన్నారు. హరీష్ రావు ఎన్ని ఎత్తిగడలు వేసినా ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. మధ్యంతర ఎన్నికల స్పెషలిస్ట్ గా హరీష్ రావుకు ఒక ప్రత్యేక శాఖ ఒకటి కేటాయించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా పథకాలు అమలవుతున్నాయని ప్రజలు అది గమనిస్తున్నారని, ప్రజల్లో చైతన్యం వస్తుందన్నారు. అధికార పార్టీలో ఉండి కూడా ఒక ఎమ్మెల్యే ఎన్నికలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి ప్రచారం చేయడం వారి యొక్క భయానికి నిదర్శనమన్నారు. బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా దుబ్బాక ఎన్నికలలో 15 రోజుల పాటు కృషి చేశారన్నారు. దుబ్బాకలు విజయడంక బీజేపీ మోగిస్తుందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో హరీష్ రావుకు బై ఎలక్షన్ మంత్రి పదవి ఇవ్వాలని, ఎక్కడ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినా రాష్ట్ర హరీష్ రావు అక్కడ గెలుపుకు కుట్రలు చేసి ఎత్తుగడలు వేసి కుట్ల రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. కార్యక్రమంలో పవన్ యాదవ్, కాశీనాథ్ ప్రసాద్, నాగరాజు, అభిలాష్, ఉపేంద్రాచారి తో పాటు పలువురు పాల్గొన్నారు. కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఒక 15 రోజులు వాళ్ళు భార్య పిల్లలు అందరు వదిలిపెట్టి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని పనిచేసిందని టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచిన ఒక మినిస్టర్ వాళ్ళు ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి 4 సార్లు గెలిచినా కానీ వాళ్ళు ఓడిపోకుండా భయం, ఎందుకంటే వాళ్ళు చేసే అభివృద్ధి ఉంటే వాళ్ళు అతను మినిస్టర్ వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళు ఓట్ల కోసం ఇండియన్ తిరగాల్సిన అవసరం లేదు. ఒక మినిస్టర్ అయితే ఆయన ఆర్థిక శాఖ మంత్రి సరిపోడు. ఏంటంటే ఎక్కడ బయలుదేశాలు అవుతుందో అక్కడ ఆయనకు ప్రత్యేకంగా ఇస్తారు కాబట్టి ఆయనకు ప్రత్యేక శాఖ కేటాయించాలి. బయలక్షన్ మినిస్టర్ అని ఒక శాఖ ప్రత్యేకంగా కేసీఆర్ గారు ఉండి ఒక దానికి మినిస్టర్ ఇవ్వాలి. అదో 2 మినిస్టర్ ఇస్తేనే ఆయన బయలక్షన్లు ఎక్కడ జరిగిన ఆ బయలక్షన్ మినిస్టర్ కూడా పనిచేస్తాడు. మన తెలంగాణ రాష్ట్రం యొక్క కథలకే ఇచ్చిన ఇది పెద్ద చెప్పాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఇదే దుబ్బాక పాత బస్టాండ్ కాడ చర్చకు రమ్మని నీకు సిగ్గు లజ్జ శరం ఏమైనా ఉంటే నువ్వు ఇదే దుబ్బాక పాత బస్టాండ్ కాడ ఇక్కడ చర్చిస్తామని దానిపైన సమాధానం లేదు. ఇది సమాధానం ఎక్కడంటే ఎక్కడ ఉన్నప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశం చెప్పడమే తప్ప కానీ ఏ రోజు కూడా ప్రత్యక్షంగా నువ్వు రాని ఇక్కడికి వచ్చినా అని చెప్పి చెప్పినటువంటి దాఖలాలు లేవు. అంటే ప్రజలను మోసం చేసుకుంటూ, ప్రజలను మాయమాటలు చెప్పుకుంటూ అన్ని మేమే చేసినాం. మనిషికి 3 గుణాలు ఉంటాయి. ఆ 3 గుణాలు 2 గుణాలే మనిషిలో టీఆర్ఎస్ పార్టీ. అదేనంటే చెప్పింది చేయరు, చేసింది చెప్పరు.